మరి నేలూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. చెవిరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ తో పాటు మరి నేలూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం లేఖను విడుదల చేసింది. రానున్న రోజుల్లో మరి నేలూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి మరింత దిగజారింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పుల్పిని అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటకు వెళ్లడం, నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ను నియమించడం నెల్లూరు సిటీలో భారీ సంక్షోభానికి దారితీసింది. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వైసీపీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా అభ్యర్థుల నియామకాలు మాట మాత్రం చెప్పని నేపథ్యంలో ఆయన సీఎంపై కిరుకు వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డి విఫలమయ్యారన్న ఉద్దేశంతో ఆయన గుంటూరు నరసరావుపేట కోఆర్డినేటర్గా బదిలీ చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో నెలకొన్న వివిధ వర్గ విభేదాల నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెగ్గుకొస్తారా, నెల్లూరు జిల్లాలోని వైసీపీని కాపాడతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి.